So hello viewers, welcome to Achievers Academy. This is the part 2 video of April current affairs. So we shall start the April part 2 current affairs. So first topic in the news is Madhavpur Gade Fair. So Madhavpur Gade Fair అని అంటున్నాము. So ఇది ఒక ఇంపార్టెంట్ జాతర లేదా మేళ అంటాం కదా. So అలాంటి ఒక ఉత్సవం అన్నమాట. So ఇది ప్రతి సంవత్సరం గుజరాత్ లో జరుగుతుంది. అండ్ గుజరాత్లో ముఖ్యంగా ఈ మాధవ్పూర్ గేట్ ఫెయిర్ ఏదైతే ఉందో ఎప్పుడైతే కృష్ణుడు మరియు రుక్మిణి సో వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ సందర్భంగా ఈ ఫెయిర్ని కండక్ట్ చేస్తారన్నమాట రైట్ సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ఇనాగరేటెడ్ 5-day-long మాధవ్పూర్ గేట్ ఫెయిర్ ఎట్ మాధవ్పూర్ గేట్ పోర్ బందర్ ఇన్ గుజరాత్ ఓకే సో గుజరాత్లో జరుగుతుంది ఈ ఫెయిర్ సో ఏప్రిల్ 10th ప్రారంభమైంది సో 2018 నుండి ద గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఇన్ అసోసియేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ఫెయిర్ ఎవ్రీ ఇయర్ సో ప్రతి సంవత్సరం 2018 నుంచి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఈ జాతరను లేదా ఈ మేళాను నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం ఓకే సో ఒకసారి కనుక చూసుకుంటే అసలు ఈ జాతరను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ద సేక్రెడ్ యూనియన్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ రుక్మిణి సో మనందరికీ తెలిసిందే కృష్ణుడు మథుర సో మథుర ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ అతను అతని యొక్క కర్మభూమి అంటే గుజరాత్లోని ద్వారక రైట్ సో ద్వారక రాజ్యాన్ని పాలించాడు కృష్ణుడు సో ఇక్కడ రుక్మిణిని వివాహం చేసుకున్నాడు అండ్ ముఖ్యంగా ఈ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈస్ట్ మరియు వెస్ట్లను కలిపే సంస్కృతిక వారధిగా ఓకే సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ ఇండియా కల్చర్స్ అని చెప్తారన్నమాట సో మాధవ్పూర్ గేట్ ఫెయిర్ ఎక్కడ గుజరాత్లో జరుగుతుంది రైట్ సో ఇక్కడ ఒకసారి కనుక చూసుకుంటే బార్న్ ఇన్ టుడేస్ ఉత్తరప్రదేశ్ శ్రీకృష్ణ మేక్స్ గుజరాత్ హీస్ వర్క్ ప్లేస్ అండ్ మ్యారీస్ రుక్మిణి ఏ ప్రిన్సెస్ ఫ్రమ్ టుడేస్ నార్త్ ఈస్టర్న్ రీజన్ ఓకే అకార్డింగ్ టు ఫోక్ బిలీఫ్ ద ల్యాండ్ ఆఫ్ మాధవ్పూర్ గెట్ విలేజ్ హ్యాస్ బీన్ విట్నెస్ ఆఫ్ దేర్ యూనియన్ సో ఈ మాధవ్పూర్ అనే విలేజ్లోనే కృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకున్నారు అని చెప్తారు కాబట్టి దీనికి ఆ ప్రత్యేకత రైట్ ఆ తర్వాత మనకి సెంటీబిలియనేర్ సో అసలు సెంటీబిలియనేర్ అంటే ఎవరు అంటే పీపుల్ హూస్ నెట్ వర్త్ వెల్త్ ఈజ్ 100 billion ఆర్ అబవ్ ఓకే సో 100 billion యుఎస్ డాలర్స్ అబౌవ్ వెల్త్ ఉన్న వాళ్ళని మనం సెంటీబిలియనేర్ అంటాము అండ్ భారతదేశం నుండి ఈ చోటు లేదా ఈ స్థానాన్ని పొందిన వ్యక్తి గౌతమ్ అదానీ రైట్ సో గౌతమ్ అదానీ హాస్ బికమ్ ద ఫస్ట్ సెంటీబిలియనేర్ ఫ్రమ్ ఇండియా రైట్ సో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత అభ్యాస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓకే సో ఆల్ ఇండియా రేడియో సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఏదైతే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఒక రేడియో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది అండ్ దట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ అభ్యాస్ అండ్ దట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ అభ్యాస్ సో హిందీలో ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీ సాటర్డే 9:30 నుండి 10 PM వరకు 9:30 PM నుండి 10 PM వరకు ఎవరైతే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఆ అభ్యర్థుల యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తారన్నమాట ఆ అభ్యర్థుల యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్లో భాగంగా సో అభ్యాస్ ఆల్ ఇండియా రేడియో ప్రవేశపెట్టిన కార్యక్రమం ఆ తర్వాత యాక్సియమ్ మిషన్ వన్ సో యాక్సియమ్ మిషన్ వన్ విషయానికి వస్తే ఇది స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన ఒక మిషన్ దీంట్లో భాగంగా 3 paying customers అండ్ ఫార్మర్ నాసా ఆస్ట్రోనాట్ సో మొత్తం 4 పర్యాటకులని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తారన్నమాట ఓకే సో ఒక విధంగా స్పేస్ టూరిజం ఈజ్ ఎంకరేజ్డ్ బై దీస్ యాక్టివిటీస్ అండ్ స్పేస్ ఎక్స్కి సంబంధించిన యాక్సియమ్ మిషన్ ఏంటి అని అంటే 3 పెయిడ్ కస్టమర్లను అదేవిధంగా ఒక మాజీ ఆస్ట్రోనాట్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లడం ఈ యాక్సియమ్ మిషన్ యొక్క మొట్టమొదటి గోల్ అన్నమాట ఓకే సో దాంట్లో భాగంగా 10 days ఈ 3 కస్టమర్లు అదేవిధంగా ఆ ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడపనున్నారు రైట్ ఆ తర్వాత మనకి సీమా దర్శన్ ప్రాజెక్ట్ సో సీమా దర్శన్ ప్రాజెక్ట్ పేరుతో గుజరాత్లో స్టార్ట్ అయింది ఈ సీమా దర్శన్ ప్రాజెక్ట్ సో ముఖ్యంగా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు సో ఈ సీమా దర్శన్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే సో బీఎస్ఎఫ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దులో ఏ విధంగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి సో వాళ్ళు ఏ విధంగా సరిహద్దులను సంరక్షించడానికి కష్టపడుతూ ఉంటారు సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై బీఎస్ఎఫ్ పర్సనల్ సో ఇది ప్రజల
ప్రజలకు కళ్ళకు గట్టేలా చూపించడం కోసం సీమా దర్శన్ అనే ప్రాజెక్ట్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. రైట్, ఆ తర్వాత మనకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్. సో లతా దీనానాథ్ మంగేష్కర్ మనందరికీ తెలిసిందే, ఫిబ్రవరిలో మరణించడం జరిగింది. అండ్ ఆవిడ పేరు మీద లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అనేది ఒకటి ఇన్స్టిట్యూట్ చేశారు. అండ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ దిస్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు విల్ బి నరేంద్ర మోడీ. సో మొట్టమొదటిసారి ఈ అవార్డుని ఎవరు అందుకోబోతున్నారు? నరేంద్ర మోడీ గారు అందుకోబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఆ తర్వాత మనకి ఏన్షియంట్ మెగాలిథిక్ జార్స్ ఇన్ అస్సాం. సో మెగాలిత్ యుగానికి సంబంధించిన మెగాలిత్ అంటే పెద్ద రాతి యుగం అని అంటామన్నమాట. ఓకే, మెగా అంటే లార్జ్, లిథిక్ అంటే స్టోన్. పెద్ద రాతి యుగానికి సంబంధించిన స్టోన్ జార్స్, ఓకే, పెద్ద రాళ్లతో తయారు చేయబడ్డ స్టోన్ జార్స్ అనేవి మనకు అస్సాంలో బయటపడడం జరిగింది. అండ్ ఇవి 2000 BC. ఓకే, 2000 BC. సో దాదాపు 2000 సంవత్సరాల క్రితానికి చెందిన ఈ పెద్ద రాతి జార్స్ అనేవి ఇక్కడ అస్సాంలో బయటపడడం జరిగింది అన్నమాట. సో అస్సాంస్ దీమా హసావ్ అనే ప్రాంతంలో ఈ పెద్ద రాతి జార్లు అనేవి బయటపడ్డాయి. అండ్ వీటిని రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా చూస్తే ఇవి దాదాపు 2000 సంవత్సరాల క్రితానికి చెందినవిగా చెప్తున్నారన్నమాట. రైట్, ఆ తర్వాత ఇండియా అండ్ యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్. సో ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అంటే ఏంటి అంటే ఇండియా యొక్క ఫారెన్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్, అమెరికా యొక్క ఫారెన్ సెక్రటరీ అండ్ డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కలిసి చేసే మీటింగ్నే మనం 2+2 డైలాగ్ అని అంటున్నాము. సో ఇండియా అండ్ యుఎస్ రీఅఫర్మ్డ్ దేర్ కమిట్మెంట్ టు ప్రమోట్ రీజనల్ స్టెబిలిటీ అండ్ రూల్ ఆఫ్ లా అట్ ద 4th 2+2 మినిస్టీరియల్ డైలాగ్. సో నాలుగో సమావేశం ఇలాంటిది, 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అనేది. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్, సో ఇండియా తరఫు నుండి, ఇక యుఎస్ తరఫు నుండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ ఆస్టిన్. సో వీళ్ళు, అదేవిధంగా మన దేశం నుండి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్న సుబ్రహ్మణ్యం జైశంకర్, సో వీళ్ళతో కలిసి ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ సమావేశాలు అనేవి 4th కైండ్ ఆఫ్ మీటింగ్స్. సో ఈ విధంగా యుఎస్తో మనకు 2+2 మినిస్టీరియల్ డైలాగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇది నాలుగవ అటువంటి సమావేశం అన్నమాట. సో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పీస్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా పీస్ వచ్చేలా చూసుకోవాలి, సో ఈ అన్ని అంశాలపై డిస్కస్ చేస్తారు ఈ డైలాగ్లో భాగంగా. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన వ్యక్తి, దట్ ఈస్ షాబాజ్ షరీఫ్. రైట్, సో మియా మహమ్మద్ షాబాజ్ షరీఫ్ ఈజ్ ఎ పాకిస్తానీ పొలిటీషియన్ సర్వింగ్ యాజ్ ద 23rd అండ్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, సో పాకిస్తాన్ యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎవరు? షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రైట్, సో ప్రస్తుతం ఇతను పాకిస్తాన్ ముస్లిం లీగ్, అనే పొలిటికల్ పార్టీకి హెడ్గా ఉన్నాడు. అండ్ దీనికన్నా ముందు హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ప్రావిన్స్. సో పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్కి ఇంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అండ్ ప్రస్తుతం పాకిస్తాన్ ముస్లిం లీగ్ హెడ్గా ఉన్నాడు. అండ్ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ రిజిగ్నేషన్ చేయాల్సి వచ్చింది. అండ్ అతని ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరు? షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. సో పాకిస్తాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ షాబాజ్ షరీఫ్. రైట్, ఆ తర్వాత మనకి నీతి ఆయోగ్స్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. రైట్, సో స్టేట్స్ ఎనర్జీ క్లైమేట్ ఇండెక్స్ పేరుతో నీతి ఆయోగ్ ఒక రిపోర్టుని ప్రచురించింది. సో ముఖ్యంగా ఈ రిపోర్ట్ 6 పారామీటర్స్ మీద బేస్ అయ్యి ఉందన్నమాట. లైక్ డిస్కమ్స్ పర్ఫార్మెన్స్, అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి కదా, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, వీటినే మనం డిస్కమ్స్ అంటాము. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్, అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్స్, అంటే ఎనర్జీని ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటున్నారు, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా చేస్తున్నారు ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్లో భాగంగా అని చెప్పేసి ఇలా రకరకాల పారామీటర్స్ మీద ఈ రిపోర్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఒకసారి కనుక మనం చూసుకుంటే గుజరాత్, కేరళ అండ్ పంజాబ్ హ్యావ్ బీన్ ర్యాంక్డ్ యాజ్ టాప్ 3 పర్ఫార్మెన్స్ ఇన్ కేటగిరీ ఆఫ్ లార్జ్ స్టేట్స్. సో పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్, పంజాబ్ మరియు కేరళ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. అండ్ బాటమ్ 3 స్టేట్స్గా జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ బాటమ్ 3 స్టేట్స్గా నిలిచాయి అన్నమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ప్రచురించేది ఎవరు అని అంటే నీతి ఆయోగ్. రైట్, ఆ తర్వాత ప్రధానమంత్రి సంగ్రహాలయ వార్తల్లో నిలిచింది. సో మనందరికీ తెలిసిందే, ఆన్ 14th April 2022 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ప్రధానమంత్రి సంగ్రహాలయ. రైట్, సో ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఐడియాలజీ ఆర్ టెన్యూర్ ఇన్ ఆఫీస్. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా
ఇప్పటిదాకి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ సంబంధించిన ఒక మ్యూజియంగా ఇది ఉండనుందన్నమాట. దాన్నే ప్రధానమంత్రి సంగ్రహాలయ అని అంటున్నాం, రైట్? సో ద సంగ్రహాలయ ఇంటిగ్రేట్స్ ద ఎర్స్ట్వైల్ తీన్ మూర్తి భవన్ డెసిగ్నేటెడ్ యాజ్ బ్లాక్ 1 విత్ ద న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ డెసిగ్నేటెడ్ యాజ్ బ్లాక్ 2. సో తీన్ మూర్తి భవన్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉంది, దాంట్లోని బ్లాక్ 1లో ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయాను ఏర్పాటు చేయనున్నారన్నమాట. సో ఇక్కడ ఇండియాకి పనిచేసిన ప్రైమ్ మినిస్టర్స్ అందరి పిక్చర్స్ మనం చూడొచ్చు. సో వీళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా, వాళ్ళ జీవితాల్లో సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు వాటికి సంబంధించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఇన్ దిస్ ప్రధానమంత్రి సంగ్రహాలయ, రైట్? ఆ తర్వాత రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్. సో ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2018-19లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఏవైతే ఉన్నాయో, సో పంచాయతీలను సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా, ఓకే, సో సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా వాటిని ఎంపవర్ చేయడం కోసం, ఓకే, సో గ్రామ పంచాయతీలను బలపరచడం కోసం ప్రారంభించిన కార్యక్రమమే ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, రైట్? సో సిసి ఈఏ దీన్నే మనం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అంటాము. సో ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ని 2025-26 వరకు కంటిన్యూ చేసే విధంగా, ఈ స్కీమ్ని ప్రొలాంగ్ చేసే విధంగా సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఈ CCEA approved the extension of the scheme that ended on March 31 at the total financial outlay of 5,911 crores. So మొత్తం 5,911 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 3,700 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతావన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? సో ఈ స్కీమ్ని 2018-2019 స్టార్ట్ చేశారు. అండ్ వై వాజ్ ఇట్ ఇన్ న్యూస్ రీసెంట్లీ అని అంటే, దిస్ స్కీమ్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ ఫోర్ ఇయర్స్, రైట్? సో 2025-26 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారన్నమాట, ఓకే. ఆ తర్వాత స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్. సో ఈ స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీన్ని ఇండియా హోస్ట్ చేయనుంది ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో ముఖ్యంగా ఎవరైతే వీధి పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళలో క్రికెటింగ్ టాలెంట్ని టెస్ట్ చేయడం కోసం ఈ స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ అంటారన్నమాట, ఓకే. సో స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023ని ఇండియా ఆర్గనైజ్ చేయనుంది. సో ఓవరాల్గా 22 టీమ్స్ ఫ్రమ్ 16 కంట్రీస్ ఇండియాకి వచ్చేసి ఈ క్రికెట్ ఆడుతారన్నమాట, రైట్? సో దిస్ ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ సెప్టెంబర్. సో సెప్టెంబర్ 2023లో ఈ ఈవెంట్ జరగనుంది, ఓకే. అండ్ సి స్ట్రీట్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ టేక్ పార్ట్ ఇన్ మిక్స్డ్ జెండర్ క్రికెట్ టోర్నమెంట్. సో మిక్స్డ్ జెండర్ అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఈ మిక్స్డ్ జెండర్ క్రికెట్ టోర్నమెంట్ అనొచ్చు దీన్ని. సో ఎవరైతే వీధి పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం నిర్వహించే క్రికెట్ వరల్డ్ కప్ లాంటిది అన్నమాట ఇది, స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఇండియాలో జరగనుంది, రైట్? ఆ తర్వాత మనకి హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్ట్. సో మనము వార్తల్లో కూడా చూసుంటాము, రైట్? సో గుజరాత్లోని మోర్బీ అనే ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేశారు, అవునా? సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హనుమాన్ చార్ధామ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే సో భారతదేశంలోని 4 దిక్కుల్లో 4 పెద్ద హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేయడం ఈ హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్ వెస్ట్ సైడ్లో అంటే గుజరాత్లోని మోర్బీలో 108 ఫీట్ హనుమాన్ స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇది 4 విగ్రహాలు అనుకున్నాం కదా, సో ఫోర్ సైడ్స్, సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, సో 4 దిక్కుల 4 అతిపెద్ద హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేయడమే ఈ హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట, రైట్? సో దాంట్లో భాగంగా 4 స్టాచ్యూస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏదైతే గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేసిన స్టాచ్యూ ఏదైతే ఉందో దిస్ విల్ బి ద సెకండ్ స్టాచ్యూ, రైట్? సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఇది, అంటే పరమ్ పూజ్య బాపు ఆశ్రమం, మోర్బీలో ఉన్న పరమ్ పూజ్య బాపు ఆశ్రమం గుజరాత్లో ఉంది మోర్బీ. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో ఫస్ట్ స్టాచ్యూని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే సిమ్లాలో ఎస్టాబ్లిష్ చేశారు, నార్త్ సైడ్న. అండ్ సౌత్ విషయానికి వస్తే రామేశ్వరంలో ఈ విగ్రహానికి సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో దిస్ విల్ బి ద సౌత్, రైట్? ఆ తర్వాత మనకు ఈ సంజీవని పేరుతో టెలికన్సల్టేషన్ ఫెసిలిటీని ఒక లక్ష కేంద్రాలలో హెల్త్ మినిస్టర్గా ఉన్న మనసుఖ్ మాండవీయ ప్రారంభించారన్నమాట. సో ఈ సంజీవని అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ టెలికన్సల్టేషన్ సర్వీస్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ద సెంట్రల్
హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే, సో సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ లేదా హెల్త్ డిపార్ట్మెంట్ ఈ సంజీవని పేరుతో టెలికన్సల్టేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది అండ్ భారతదేశంలో ఓవరాల్గా 1 lakh సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. 1 lakh సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది అండ్ దీంట్లో భాగంగా ఎవరైనా డాక్టర్ని ఫిజికల్గా విజిట్ చేయకుండా ఫోన్ ద్వారా లేదా చాట్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా ఈ కన్సల్టేషన్ని పొందవచ్చు అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సీవీడ్ పార్క్. సో సీవీడ్ పార్క్ అంటే ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, సో నీళ్లపై తేలియాడే ఆ పాకురు ఏదైతే అంటామో సీవీడ్ అంటామో, సో ఈ సీవీడ్కి చాలా డిమాండ్ పెరిగింది ఈ మధ్యకాలంలో అండ్ ఇండియాలోనే ఫస్ట్ సీవీడ్ పార్క్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ తమిళనాడు. ఓకే, సో తమిళనాడులోని స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఇండియాస్ ఫస్ట్ సీవీడ్ పార్క్ షెల్ బి ఎస్టాబ్లిష్డ్. సో దిస్ ఈస్ ద న్యూస్, రిమెంబర్. రైట్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ COVID-19 బ్రీత్ అనలైజర్. ఓకే, ఇన్స్పెక్టర్ COVID-19 బ్రీత్ అనలైజర్. సో ఇన్స్పెక్టర్ అనే కంపెనీ ఒక డివైస్ని కనిపెట్టింది. సో ముఖ్యంగా ఈ బ్రీత్ శాంపుల్స్లో కోవిడ్ నైన్టీన్ వైరస్ని కనిపెట్టే ఒక డివైస్ అన్నమాట. సో ఇన్స్పెక్టర్ అనే సంస్థ బ్రీత్ శాంపుల్స్లో కోవిడ్-19 వైరస్ ఉందా లేదా అని కనిపెట్టే ఒక డివైస్ని కనిపెట్టడం జరిగింది అన్నమాట. రైట్, ఆ తర్వాత మనకి నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ NDAP. సో ఈ NDAPని ప్రారంభించాలి మేలో అని చెప్పేసి నీతి ఆయోగ్ ప్లాన్ చేస్తుంది. సో ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన ఎంటైర్ డేటా ఒకే ప్లాట్ఫామ్లో లభించే విధంగా నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయాలి, మేలో దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ డిసైడ్ చేసింది అన్నమాట. రైట్, ఆ తర్వాత మనకి పావర్టీ ఇన్ ఇండియా. సో రీసెంట్గా వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఒక పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ ఏం చెప్తుంది అంటే పావర్టీ ఇన్ ఇండియా ఈజ్ 12.3% అని చెప్తుంది. సో 2011తో పోలిస్తే 2019 వరకు ఇండియాలో పాపులేషన్ తగ్గుతూ వచ్చింది అండ్ అట్ ప్రజెంట్ ఇండియాస్ కరెంట్ పావర్టీ రేట్ ఈజ్ 12.3%. రైట్, సో ఒకసారి కనుక మనం చూసుకుంటే రూరల్ ప్రాపర్టీ అంటే గ్రామీణ పేదరికం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గింది అండ్ అర్బన్ ప్రాపర్టీ డిక్లైన్డ్ బై 7.9%. సో రూరల్ పావర్టీ ఏదైతే ఉందో మనకి 14.7% తగ్గింది అండ్ అర్బన్ పావర్టీ విషయానికి వస్తే 7.9% అర్బన్ పావర్టీలో డిక్రీజ్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అకార్డింగ్ టు దిస్ వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ పేపర్ ఇండియా హ్యాస్ 12.3% ఆఫ్ పావర్టీ అని చెప్తుంది అన్నమాట. రైట్, ఆ తర్వాత మనకి వగ్షీర్ అనేది ఇది ఒక సబ్మరైన్. ఓకే, స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్ అంటామన్నమాట అండ్ దీనికి సంబంధించిన సీ ట్రయల్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఓకే, సో వగ్షీర్ అనేది ప్రాజెక్ట్ 75లో భాగంగా. సో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ 75? సో ప్రాజెక్ట్ 75 అంటే ఏం లేదు, సో దాదాపు 6 సబ్మరైన్స్ని తయారు చేయడమే ఈ ప్రాజెక్ట్. స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్లను తయారు చేయడమే ఈ ప్రాజెక్ట్ 75 యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, అండ్ దాంట్లో భాగంగా 4 సబ్మరైన్స్ ఆఫ్ స్కార్పిన్ క్లాస్ ఆల్రెడీ INS కల్వరి, INS ఖండేరి, INS కరాంచ్ అండ్ INS వేలా అనేవి ఆపరేషన్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ INS వగ్షీర్ ఏదైతే ఉందో దీని యొక్క సీ ట్రయల్స్ జరుగుతుంది అండ్ ఇంకో సబ్మరైన్ ఏదైతే ఉందో INS వగీర్ దీనికి సంబంధించిన సీ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ 75 అంటే ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్స్ విజన్ టు డెవలప్ 6 స్కార్పిన్ క్లాస్ సబ్మరీన్స్. సో దాంట్లో భాగంగా మనకు 6th స్కార్పిన్ క్లాస్ సబ్మరీన్ అయిన వగషీర్ని కూడా సీ ట్రయల్స్లో ప్రవేశపెట్టారు అండ్ ఇంకో 5th స్కార్పిన్ క్లాస్ సబ్మరీన్ అయిన వగీర్ అనేది కూడా సీ ట్రయల్స్లో ఉంది. రైట్, సో మిగతా 4 ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఆపరేషనల్గా ఉన్నాయి. ఆ 4 ఏంటి? INS కల్వరి, INS ఖండేరి, INS కరాంచ్ అండ్ INS వేలా. రైట్, ఆ తర్వాత మనకి ట్రెడిషనల్ మెడిసిన్. సో మనందరికీ తెలిసిందే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నాము, గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేస్తున్నాము అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేయడం జరిగింది అండ్ ఈ సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ WHO చీఫ్ టెడ్రోస్. ఓకే, టెడ్రోస్. సో WHO అధిపతి అయిన టెడ్రోస్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి గుజరాత్లోని జామ్నగర్లో
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రారంభించారన్నమాట. ఇక్కడ గుజరాత్లో ప్రారంభించారు, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఆ తర్వాత మనకి సెమికాన్ ఇండియా 2022, సెమికాన్ ఇండియా 2022. సో ఈ సెమికాన్ ఇండియా విషయానికి వస్తే, ఇండియా కూడా ఈ గ్లోబల్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా ఎదగాలి, ఇండియా మస్ట్ బికమ్ ఏ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి సెమికాన్ ఇండియా 2022 పేరుతో బెంగళూరులో ఈ సమావేశం జరిగిందన్నమాట. సమావేశం జరిగింది అండ్ దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారన్నమాట. సో సెమికాన్ 2022 ఈజ్ అన్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు మేక్ ఇండియా ఏ సెమీ కండక్టర్ హబ్. సో ఈ సెమీ కండక్టర్లను మ్యానుఫ్యాక్చర్ చేసే హబ్గా ఇండియాని ఏ విధంగా రూపొందించాలి అని చెప్పేసి ఈ సెమికాన్ ఇండియా అనే సమావేశం జరిగింది, రైట్? ఆ తర్వాత చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, సో మనందరికీ తెలిసిందే, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. ఓకే, సో మనోజ్ పాండే విల్ బీ ద నెక్స్ట్ ఆర్మీ చీఫ్. ఓకే, నెక్స్ట్ ఆర్మీ చీఫ్గా రాబోతున్నారు అండ్ హీ విల్ బీ ద ఫస్ట్ ఆఫీసర్ ఫ్రమ్ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్. ఓకే, సో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుండి భారతదేశ ఆర్మీకి చీఫ్గా అపాయింట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు, మనోజ్ పాండే నిల్వని ఉన్నారన్నమాట. మనోజ్ పాండే నిల్వని ఉన్నారు. సో మనకి 30th April కరెంట్ ఆర్మీ చీఫ్గా ఉన్న మనోజ్ ముకుంద్ నరవానే, ఎంఎం నరవానే ఎవరైతే ఉన్నారో, ఇతను April 30th రిటైర్ అవుతున్నాడు అండ్ అతని ప్లేస్లో నెక్స్ట్ ఆర్మీ చీఫ్గా ఎవరు, మనోజ్ పాండే అపాయింట్ అవ్వడం జరుగుతుంది. రైట్? ఆ తర్వాత మనకి గురు తేజ్ బహదూర్ వార్తల్లో నిలిచాడు. సో ముఖ్యంగా 21st of April ఇది గురు తేజ్ బహదూర్ యొక్క 400th బర్త్ యానివర్సరీగా సెలబ్రేట్ చేస్తున్నాము, రైట్? అండ్ దీన్నే ప్రకాష్ పురబ్ అని కూడా అంటారు, రైట్? సో గురు తేజ్ బహదూర్ యొక్క బర్త్డేని ప్రకాష్ పురబ్ అని కూడా అంటారు అండ్ 21st of April గురు 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు తేజ్ బహదూర్ని సెలబ్రేట్ చేస్తారు అండ్ దీని ప్రకారం నరేంద్ర మోడీ గారు కూడా గురు తేజ్ బహదూర్ గురించి గుర్తు చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా ఒకసారి గురు తేజ్ బహదూర్ గురించి కనుక మనం చూసుకుంటే, 1621 పుట్టాడు, 1675 చనిపోయాడు అండ్ హీఈస్ ద 9th ఆఫ్ ద 10 సిక్ గురుస్. సో 10 సిక్ గురువులు ఉన్నారు కదా, సో దాంట్లో 9th సిక్ గురువుగా గురు తేజ్ బహదూర్ ఉన్నారు అండ్ హీ బిల్ట్ ద సిటీ ఆఫ్ ఆనంద్పూర్ సాహిబ్. సో పంజాబ్లో ఉన్న ఆనంద్పూర్ సాహిబ్ అనే నగరాన్ని ఇతను నిర్మించాడు అండ్ ఔరంగజేబ్ చేతిలో హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ చేతిలో చనిపోయిన సిక్ గురువు గురు తేజ్ బహదూర్. సో ఇతని జన్మదినోత్సవాన్ని, హిస్ బర్త్డే ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ అంటే ప్రకాష్ పూరబ్ అని అంటాము అండ్ దిస్ ఇయర్ మార్క్స్ ద 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు తేజ్ బహదూర్, రైట్? ఆ తర్వాత మనకు కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. సో ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది ముఖ్యంగా ఇండియా మాల్డీవ్స్ మారిషస్ మరియు శ్రీలంక. సో ఈ 4 దేశాలకు సంబంధించిన ఒక సెక్యూరిటీ మీటింగ్ అన్నమాట, సెక్యూరిటీ మీటింగ్. దీన్నే మనం కొలంబో కాన్క్లేవ్ అంటున్నాము అండ్ కొలంబోలో జరిగింది, ఇక్కడ శ్రీలంకలోని కొలంబోలో జరిగింది ఈ మీటింగ్ అండ్ దిస్ ఈజ్ ద 5th మీటింగ్ ఆఫ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. అండ్ 19th April ఈ మీటింగ్ జరిగిందన్నమాట. మరి ఈ మీటింగ్ని నిర్వహించింది ఎవరు అని అంటే, ఎన్ఐఏ అంటాం కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో జరిగింది అండ్ ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో సభ్య దేశాలు ఏవి అని అంటే, ఇండియా, శ్రీలంక, మాల్డీవ్స్ అండ్ మారిషస్, రైట్? ఆ తర్వాత మనకి చైనా సొలమన్ ఐలాండ్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్. సో ఇంటర్నేషనల్ అఫేర్స్కి సంబంధించి దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అఫేర్స్ యూ హ్యావ్ టు డిస్కస్. సో ఒకసారి చూడండి, చైనా సెడ్ ఇట్ హ్యాడ్ సైన్డ్ ఏ సెక్యూరిటీ ప్యాక్ట్ విత్ ద సొలమన్ ఐలాండ్స్. ఓకే, సో సొలమన్ ఐలాండ్స్తో ఒక రక్షణ ఒప్పందాన్ని, సెక్యూరిటీ ఒప్పందాన్ని ఎవరు, సొలమన్ ఐలాండ్స్తో చైనా చేసుకుంది, రైట్? అండ్ ఒకసారి కనుక మనం చూసుకుంటే సొలమన్ ఐలాండ్స్ ఏంటి అంటే, సొలమన్ ఐలాండ్స్ ఈజ్ అ సావరిన్ కంట్రీ కన్సిస్టింగ్ ఆఫ్ 6 మేజర్ ఐలాండ్స్ అండ్ ఓవర్ 900 స్మాలర్ ఐలాండ్స్ ఇన్ ఒషేనియా, రైట్? ద ఈస్ట్ ఆఫ్ పాపా న్యూ గినీ అండ్ నార్త్ వెస్ట్ ఆఫ్ వనాటు. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే, ఓకే, సో ఆస్ట్రేలియాకి నార్త్ వైపున ఉన్న ఆ ప్రాంతాన్నే ఒషేనియా అంటారు.
అంటాము. సో ఆ ఒషేనియా అనే ప్రాంతంలో ఉన్న ఈ దీవులు అనే చిన్న దీవులను మనం సొలమాన్ ఐలాండ్స్ అని అంటాం అన్నమాట. రైట్. సో ఈ సొలమాన్ ఐలాండ్స్ తో చైనా ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకుంది అండ్ ఇది మనకు వార్తల్లో నిలిచింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి హొనేరియా హొనియారా. సో హొనియారా ఇస్ ద క్యాపిటల్ సిటీ. హొనియారా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సొలమన్ ఐలాండ్స్. రైట్. సో ఒకసారి సొలమన్ ఐలాండ్స్ విషయానికి వస్తే 6,87,000 ఇస్ ద పాపులేషన్ ఆఫ్ దిస్ సొలమన్ ఐలాండ్స్. రైట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో పెసిఫిక్ ఓషన్లోని ఒక భాగమైన ఒషేనియా అనే ప్రాంతంలో ఈ సొలమన్ ఐలాండ్స్ ఉంటాయన్నమాట. రైట్. ఆ తర్వాత మనకి ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో 100% హైడ్రోజన్తో హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ ఏ ప్లాంట్ని ఎక్కడ జోర్హట్లో ప్రారంభించారన్నమాట. సో వేర్ హీస్ జోర్హట్ అంటే అస్సాంలో ఉంది. సో అస్సాంలోని జోర్హట్లో ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఎవరు ఏర్పాటు చేశారు మరి అంటే ఓఐఎల్ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని అస్సాంలోని జోర్హట్ అనే ప్రాంతంలో ప్రారంభించారన్నమాట. రైట్. సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ 99.999% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 10 kg పర్ డే ఎట్ ఇట్స్ జోర్హట్ పంప్ స్టేషన్. ఓకే. సో 10 kg ఆఫ్ హైడ్రోజన్ పవర్ని ప్రొడ్యూస్ చేసే సత్తా ఉన్న మొట్టమొదటి భారతదేశపు ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇదన్నమాట. రైట్. ఆ తర్వాత సర్మట్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సర్మట్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. రైట్. సో రష్యా యుక్రెయిన్ క్రైసిస్. సో రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది అండ్ దీంట్లో భాగంగానే రష్యా అనౌన్స్ చేసింది ఏమని అంటే దట్ ఇట్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ లాంచ్డ్ ఏ సర్మట్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే. సో మేము మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని ఒక దాన్ని టెస్ట్ ఫైర్ చేశాము అండ్ ఇఫ్ ద కండిషన్ వర్స్ ఓకే సో ఇఫ్ ద కండిషన్ వర్సన్స్ వీ విల్ ఆల్సో యూజ్ దిస్ మిసైల్ అని రష్యా చెప్పడం జరిగింది. సో అసలు ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని దేన్ని అంటాము అంటే, సో ఒకసారి చూడండి, అన్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఈజ్ అ మిసైల్ విత్ ఎ మినిమమ్ రేంజ్ ఆఫ్ 5,500 kilometers ప్రైమరీలీ డిజైన్డ్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ డెలివరీ. సో ముఖ్యంగా న్యూక్లియర్ ఆయుధాలను డెలివరీ చేయడం కోసం ఈ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని వాడతారు అండ్ ఈ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క పరిధిని కనుక మనం లెక్క పెడితే 5,500 kilometers దూరంలో ఉన్న టార్గెట్ని కూడా ఇది హిట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మిసైల్ అన్నమాట. సో రష్యా టెస్ట్ చేసిన ఆ మిసైల్ పేరేంటి అంటే సర్మట్ అనే మిసైల్. రైట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏప్రిల్ పార్ట్ 2. సో వెరీ సూన్ వీల్ ఆల్సో బీ కమింగ్ విత్ ఏప్రిల్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.